దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అభినేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీ యొక్క సమస్యలు మాకు తెలియచేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటున్నాం. ఇక్కడ వర్తమానం వింటూ కూడా అక్కడ ఫోన్లు చేసేవారు కూడా ఉన్నారు. ఫోన్ చేయించుకొని మరి ప్రార్థన చేయించుకొని మరి వారు ఉపశమనం పొందుతున్నట్లుగా మరలా తిరిగి మీ ప్రార్థన మాకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉందని, వారి సమస్యలకు పరిష్కారం పొందడం, వారి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందడం తెలియచేస్తున్నప్పుడు మేము ప్రభునందు ఆనందిస్తూ ఉంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొంతమంది వ్యక్తులు వారు పాపం చేశాను అని ఎలా ఒప్పుకున్నారో చూడండి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి నిర్గమకాండము 9:27 మనం గమనించినట్లయితే, ఫరో నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. చాలామంది అడ్డంగా దొరికిపోయినా సరే నేనేం తప్పు చేయలేదని బొకాయించేటటువంటి వారిని చూస్తాం కదండి. నిలువున చీరేసిన నిజం చెప్పలేని వాళ్ళని చాలామందిని చూస్తాం. ఇక్కడ ఫరో చెప్తున్నాడు, నేను పాపము చేశాను అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము అని చెప్పి ఒప్పుకుంటున్నాడండి ఫరో. ఈ మాటను మనం గమనించినట్లయితే రాజు కదండి, ఎందుకు ఒప్పుకోవాలి? అసలు రాజు తలంచుకుంటే అన్న దెబ్బలకు కొదువా అంటారు కదా. కానీ దేవుని ముందు రాజు అని, ఎక్కువ వాడని, తక్కువ వాడని, గొప్పోడని, పేదోడని తారతమ్యం లేదండి. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి రోమిల్కి రాసిన పత్రిక 3:11-12 చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడండి. ఆలోచన చేయండి, చిన్న పెద్ద, గొప్ప పేద, తారతమ్యం ఏం లేదు పాపం చేయడానికి. ఇంకా మనం ఆలోచన చేస్తే పెద్ద తప్పు చేస్తే ఎక్కువ పాపం, చిన్న తప్పు చేస్తే పాపం కాదులే అనుకొని సరిపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు తెలియక అడుగుతాను, పెద్ద పాము కరిస్తే చచ్చిపోతారా లేకపోతే చిన్న పాము కరిస్తే చచ్చిపోతారా? పాము ఏదైనా పామే కదా, విషం ఉంటుంది కదా. కాబట్టి పెద్దదైనా చిన్నదైనా తప్పు తప్పే అంటారు, కానీ దాన్ని ఒప్పుగా మార్చగలిగే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు కదా. ఒకవేళ పోనీ మనం అది తప్పు కాదు అనుకోవడానికి ఏమైనా సమంజసం ఉందా? మనిషి చేసినటువంటి పాపము 3 వ్రాయబడుతుందని మరి యిర్మీయా గ్రంథం 17:2 తెలియచేయబడుతుంది. యూదా పాపము ఇనుప గట్టం మీద మరి వజ్రపు మనతో లిఖించబడింది అని, అది మీ బలిపీఠపు కొమ్ముల మీద చెక్కబడిందని, అది మీ హృదయం అనేది పలకల మీద రాయబడిందని చెప్తా ఉంటాడు. ఒకవేళ ఇనుప గంట మీద వజ్రపు మనతో రాసింది మనకు తెలియదు, మనం చూడలేదు. బలిపీఠపు కొమ్ముల మీద అంటే ప్రతి మనిషికి పుట్టింది మొదలుకొని యేసు ప్రభువుని అంగీకరించే అంత వరకు కూడా ఒక గ్రంథం ఉంటుందండి, దాన్నే పాపుల గ్రంథము అంటారు. చేసిన ప్రతి పాపము కూడా అందులో వ్రాయబడుతుండే. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క స్వరం మనం వింటామో, ఆయన వాక్యాన్ని వింటామో, ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో, ఆయన మాటలు వినడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, ఆ మాటలు మన లోపలికి వెళ్ళి గొప్ప కార్యాన్ని జరిగిస్తాయి. మనల్ని చేసినటువంటి పాపాలను ఒప్పిస్తాయి, ఒప్పుకున్న పాపం నుండి తప్పుకునేటట్టు చేస్తాయి. అందుకే యెహోవా వాక్యం అంట జీవము కలిగినటువంటిదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినటువంటి నిన్ను నన్ను బ్రతికించడానికి క్రీస్తు యేసు అనే నరుడు ఈ లోకానికి వచ్చాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చూస్తే, అందరం పాపం చేసామా, కొందరం పాపం చేసామా? ఆలోచన చేయండి, మన అపరాధముల వలన ప్రతి మానవుడు కూడా ఏమయ్యాడంటే చచ్చిపోయాడు.
ఒక చక్కటి మాట తెలియచేయాలని ఆశపడుతున్నాను. టిబెట్ ప్రాంతాల్లో ఎవరైనా ఒక మనిషిని చంపేశారనుకోండి, ఆ చచ్చిపోయినటువంటి మనిషిని చంపినటువంటి మనిషికి ఎదురు బొదిరేసి ఇలా కట్టేసి తీసుకెళ్ళి అడవుల్లో వదిలేస్తారంట. ఎందుకంటే వాడికి అదే పనిష్మెంట్, జైలు కాదు, ఉరి కాదు, ఇంకోటి కాదు. ఈ మాట గమనించండి. మరి ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా యోహాన్ గారు, పేరుకి బ్రతుకున్నారు కానీ కేవలము మృతులే అంటాడు కదా. అలాగా మరి ఒక వ్యక్తిని చంపినందుకు తన పనిష్మెంట్ ఏంటంటే, ఆ చంపబడినటువంటి వ్యక్తిని బ్రతికున్నటువంటి వ్యక్తికి ఎదురుబొదిరేసి కట్టేసి తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. అయితే ఏదైనా క్రూర మృగాలు వచ్చినాయి అనుకోండి, పరిగెత్తాలా, ప్రాణం దక్కించుకోవాలనుకుంటే ఏం చేయాలండి, చచ్చిపోయిన దాన్ని కూడా తీసుకెళ్ళాలా, ఈడ్చుకెళ్ళాలా. ఒకవేళ పడుకోవాలంటే వీడి మీద వాడైనా పడుకోవాలి, లేదా వాడి మీద వీడైనా పడుకోవాలి. కళ్ళు తెరిస్తే ఎవరిని చూడాలంటే ఆ చచ్చినోడే చూడాలి, అదే పెద్ద పనిష్మెంట్. వాసన పీల్చుకోవాలంటే ఆ ఎదురుగండ, ఆ చచ్చిపోయినటువంటి వాడు ఉన్నాడు కదా, 4 రోజులు, 10 రోజులు, 10 రోజులు అయిందనుకో, ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తిలోంచి ఏమవుతాయంటే దుర్వాసన వస్తుంది కదా. అంతేకాదు పురుగులు కూడా పట్టేస్తాయి, ఆ పురుగులు బతుకున్న వాడి మీద కూడా పాకుతాయి. వాడు గాలి పీల్చుకోవాలన్నా, ఆ గాలి విడవాలన్నా, బ్రతకాలన్నా, అది పెద్ద పనిష్మెంట్ అన్నమాట. ఈ రోజుల్లో అలాంటి పనిష్మెంట్లు లేవు కదా. పాపం పెచ్చిరేగిపోయి ఈరోజు పాపం ఎంత ఎక్కువ చేస్తే అంత గొప్పోళ్ళగా ప్రూవ్ చేసుకోవడానికి, ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, పాపి అయినటువంటి మానవుడు పరలోకంలో అడుగు పెట్టడానికి అర్హత లేదని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. కాబట్టి నీతిమంతుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చి నీ నా మనందరి పాపాన్ని ఆయన మీద మోసుకొని పోయాడు. భుజాన సిలువలో మనందరి పాపాలు ఇమ్మర్చబడి ఉంటాయి. తప్పు చేసిందేమో మనము, శిక్ష అనుభవించింది ఆయన. దాదాపుగా మోషే చాలా అద్భుతాలు చేస్తాడు కదండి, నీళ్లను రక్తంగా మార్చాడు, చేతిలో ఉన్న కర్ర పడేస్తే పామయ్యింది. అంతేకాదు మరి కప్పలు ఎక్కడ చూసినా కప్పలే, తర్వాత పేలు, ఈగలు, ఇలాగా మరి పశువుల్లో చాలా పశువులు చచ్చిపోవడం, రకరకాల రోగాలు, మరి తెగుళ్ళు, ఇవన్నీ కూడా, వడగండ్లు, మిడతలు, ఇలాగే ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఫరో హృదయము కఠినమైపోయింది. ఆలోచన చేయండి, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు, ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు, కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎంతమంది ఆయన ప్రేమను గుర్తించగలుగుతున్నారు చెప్పండి. తల్లి అయినా తన బిడ్డను మర్చిపోదు, కానీ ఒకవేళ మర్చిపోయినా మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని మరువను, విడువను, ఎడపాయనని చెప్పిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం. తప్పు చేసింది మనము, శిక్ష అనుభవించింది ఆయన. ఆ శిక్ష నుండి మనల్ని తప్పించడానికి ఆయన పడిన వేదన ఇంత అంత కాదు కదండి. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం లోపల మనం చూస్తే యెహోషువా గ్రంథం 7:20 మనం చూస్తే అక్కడ ఆకాను మరి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, యెహోవాకు విరోధముగా పాపము చేసి తిని. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం. ఎప్పుడు చెప్తున్నాడు అన్నమాట యెహోషువా? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధములో ఓడిపోయిన తర్వాత యెహోషువా దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఇశ్రాయేలీలు హతులైపోయారు. ఏంటి ప్రభు, ఇంత చిన్న పట్టణాన్ని మేము ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయాం, ఎందుకు గెలవలేకపోయామని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మరి ఆకాను చేసినటువంటి పాపాన్ని గురించి దేవుడు తెలియచేశాడు. ఎవరు 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 అని అడుగుతుంటే దాన్ని మరి నేనే చేస్తానని ఒప్పుకుంటున్నాడా? ఆలోచన చేయండి, చాలామంది ఒప్పుకోరండి, రెడ్ హ్యాండెడ్గా దొరికినా సరే ఒప్పుకోలేనటువంటి వారు ఉంటారు. ఇక్కడ మరి ఆకాను ఏం చేశాడంట, ఒక బంగారు కమ్మి, సీనారు వస్త్రము,
ఏంటి చేశాడు? దొంగతనం చేసి దాచుకొని ఎక్కడ దాచుకున్నాడంటే గుడారములో మరి దాచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఎప్పుడైతే ఇస్రాయేలీలకు అపజయం కలిగిందో, ఇస్రాయేలీలు చనిపోయారో, యెహోషువా దేవుని దగ్గర మొరపెట్టాడో, దేవుడు మాట్లాడినప్పుడు ఎవరి పాపం చేసిందని చెప్పేసి అడిగినప్పుడు మరి జబ్ది కుమారుడైనటువంటి ఆకాను పట్టబడినట్లుగా మనవుడు వారి ఆ జాబితా, వారి వంశము, వారి పుట్టుపూర్వత్తరాలు అన్నీ కూడా దేవుడు బయలుపరిచాడండి. యెహోవాకు విరోధంగా పాపం చేసింది నిజము అని అప్పుడు ఒప్పుకుంటున్నాడండి. అదేదో ముందే ఒప్పుకొని ఉంటే ఇస్రాయేలీలకి అపజయం కలిగేది కాదు కదా. ఇస్రాయేలీలు యుద్ధంలో మరణించేటటువంటి వారు కాదు కదండి. ఆలోచన చేయండి. ఇంకా మనం చూసినట్లయితే బిలాము కూడా అంటాడు, నేను పాపము చేశాను అని. సంఖ్యాకాండము 22:34 చూస్తే నేను పాపము చేసి తిని అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనించాలా. అంతకుముందు ఏమంటాడంటే మరి రాజుగారు తన ఇంటెడు వెండి బంగారాలు ఇచ్చినా సరే నేను గొప్ప కొద్ది మాటలు నేను చెప్పను అని చెప్తాడు. అయినా సరే దేవుని దగ్గర ప్రార్థన చేసి చెప్తాను అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళకూడదు, ఇస్రాయేల్ ప్రజలను శపించకూడదు అని చెప్పేసి, ఎందుకని నేను ఆశీర్వదించిన వారిని శపించడానికి నువ్వెంతటి వాడవు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా వేరే మనుషులను పంపించాడు రాజు, మరలా ప్రార్థన చేసి చెప్తానంటాడు. అయితే వెళ్ళు అన్నాడు, వెళ్ళమని చెప్పాడు. కానీ ఆ బిలాముకి విరోధంగా దేవుడు తన దూతను పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ బిలాము యొక్క కన్నులు మూయబడ్డాయండి, కానీ గాడిద కన్నులు తెరవబడినాయి. ఆ దూసిని ఖడ్గము చేత పట్టుకున్నటువంటి ఆ దేవదూతను చూసి ఆ గాడిద ముందుకు వెళ్ళలేకపోయింది. అవసరమైతే మరి మనుషులకి ఎవరి ద్వారా అయినా బుద్ధి చెప్పించగలడండి. గాడిదకు వాకిచ్చాడంట, ఆగిపోయింది, కొట్టాడు. మరి రెండోసారి కొట్టాడు, మూడోసారి కూడా కొట్టాడు, కోల్బడిపోయింది. గాడిద అంటుంది, నన్ను ముమ్మారు కొట్టావు, నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా నేను ఇలా చేశానా అంట. లేదు, మరి ఇప్పుడు ఎందుకు చేసావు అంటే, అప్పుడు బిలాము యొక్క కన్నులు తెరవబడి దూసిన ఖడ్గం చేత పట్టుకున్నటువంటి ఈ యొక్క దేవదూతను బిలాము చూశాడండి. కాబట్టి 31 చెప్తాడు, బిలాము కన్నులు యెహోవా తెరిచాడు అని. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము అని గ్రంథానికి పేరు. పవిత్రతకు ప్రతిరూపము యెషయా. యెషయా నమ్ముకున్న మనం కూడా యెషయాను పోలినటువంటి వారిగా ఉండాలని, మన అపవిత్రత యావత్తూ పోగొట్టుకొని ఆ పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టడానికి యోగ్యులుగా అర్హులుగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు యెషయా చేసుకుంటూ వస్తున్నారు. నీ పట్ల నా పట్ల ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకున్నారు ఆయన. ఆయన ప్రణాళికలో ఉంటున్నావా ప్రియ సోదరుడా సోదరి? ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి, ఆయన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచన చేయండి. ఏ ప్రదేశానికి వెళ్ళినా ఇస్రాయేలీలకి ఆశీర్వాద వచనాలే దేవుడు బిలాము నోట్లో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆశీర్వదించినటువంటి వారిని మరి దేవుడు అబ్రహాంతో చెప్తాడు కదా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదానికి కారకుడిగా చేస్తాను. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు, నిన్ను ఎవరైతే శపిస్తారో వారు నువ్వు శపించొద్దు సుమా, నేనున్నాను నీ పక్షంగా వారిని శపించడానికి అంటాడు. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే దేవుని సేవకుల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలికేటటువంటి వారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం కదా. మరి ఒకప్పుడు యేసు ప్రభుని నిందించినటువంటి లోకము మనల్ని కూడా నిందిస్తుందని ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటారు. మోషేను దేవుణ్ణి కూడా ఇస్రాయేలు ప్రజలు సణుగుతూ గొణుగుతూ తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ బయలుదేరిన వారెవ్వరూ కూడా ఆ యొక్క పాలతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదు. కానీ
యెహోషువ కాలేబులు నిండు మనస్సుతో ప్రభువుని వెంబడించడాన్ని బట్టి వారు ఆ కానాన్లో అడుగుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మన జీవితాల్లో కూడా నిండు మనస్సుతో ప్రభువుని వెంబడించగలిగితేనే ఆ రాజ్య వారసులుగా చేయబడతామని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే మొదటి సమయల గ్రంథం 15:30 చూస్తే ఇక్కడ సౌలు కూడా అంటాడు, నేను పాపము చేసి తిని అని. ఇశ్రాయేలీల రాజు సౌలు, కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు, కానీ 2 సంవత్సరాలు మాత్రమే దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. 38 సంవత్సరాలు కూడా దురాత్మతోనే నడిపించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రక్షించబడిన ప్రారంభ దినాలలో ఎంతో మరి ఫైర్లాగా ఉంటారు చాలామంది. రాను 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 గ్రాడ్యువల్గా లోకంత ఏకమైపోతూ ఉంటారు. పేతురు గారు చెప్తాడు, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై ఉండాలి అని చెప్తూ ఉంటాడు. లోకంలో ఉండడం అవసరమే, కానీ లోకం మన జీవితాల్లోకి రాకుండా జాగ్రత్త పడడం ఇంకా అవసరమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే ఇస్కరియేత్ యూదా, చాలామంది ఏమంటారు, కానీ ఏమంటారంటే ఆ రోజు ఆదామే కనుక ఆ చెట్టు పండు తిని ఉండకపోతే మనకి బాధలు వచ్చే కాదు అంటారు కదా, లేకపోతే ఏదేదో అంటే ఉంటారు. మరి మనం ఈరోజు ఆయన చెప్పిన మాట ఎంతవరకు పాటిస్తున్నాం? ఇక్కడ ఇస్కరియేత్ యూదా కూడా ఏం చెప్తాడంటే మత్తయి సువార్త 27:4 నేను నిరపరాధిని అప్పగించి పాపం చేశాను అంటాడు. ఆ మాట ఎంతవరకు సమంజసము? ముందుగానే చెప్పారు కదా యేసయ్య, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని చెప్పినప్పుడు నేనా 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 అంత అడుగుకున్నారు. ఇస్కరియేత్ యూదా కూడా అంటాడు, నేను కాదు కదా ప్రభు అంటాడు. ఆలోచించేయండి, నాతో మరి బలలో చేయముంచిన వాడే నన్ను పట్టి చెప్తాడని, నేనా ప్రభు అంటే అవును నువ్వు అన్నట్టే అని చెప్పి అంత ఖచ్చితంగా చెప్పాడు కదా. అప్పుడైనా తన ప్రయత్నాలు ఏమైనా మానుకున్నాడా? ఆలోచన చేయండి. యూదా నువ్వు చేయాల్సిన పని త్వరగా చెయ్యి అని చెప్పినప్పుడు అక్కడ మరి బలలోంచి లేచి వెళ్ళిపోయినట్లుగా చూ, అయ్యో నేను చేసిన తప్పు తెలిసిపోయిన దేశకి పశ్చాత్తాపడి పాదాలు పట్టుకొని గోజాడుకొని ఉండుంటే ఆ యొక్క ఇస్కరియేత్ యూదా జీవితం మరొక విధంగా మలచబడేదేమో. అందుకే ఇస్కరియేత్ యూదా లాంటి మనుషులు పుట్టి ఉండకపోతే మేలు అని చెప్పి చాలామంది కన్న తల్లిదండ్రులను విమర్శించే వాళ్ళు ఉన్నారు. చాలామంది సృష్టించిన దేవుణ్ణి నిందించేవారు ఉన్నారు. చాలామంది బోధించే బోధకులను కూడా విమర్శించేవాళ్ళు. దేవుడు చెప్తున్నాడు, నేను సంఘానికి శిరస్సు అయి ఉన్నాను అంటాడు. అది ఏ సంఘమైనా క్రీస్తు రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే సంఘమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ప్రతి సంఘము కూడా దేవుని చేతనే కట్టబడింది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ప్రారంభ దినాల్లో ఎంతో ఆత్మీయతతో మసులు కొనేవారు రాను రాను నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉంటున్నారు. రోజు రోజుకి భక్తి జీవితం పెంచబడాలా తరిగిపోవాలా ఆలోచన చేయండి. ఈరోజు ఒక 5 నిమిషాలే ప్రార్థన చేస్తామనుకో, రేపు 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి, ఎల్లుండి ఒక 15, రోజుకు ఒక 5 నిమిషాలు చొప్పున పెంచుకొని వెళ్తే నువ్వు ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ అసలు ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క అర్థాన్ని ఎంతగానో మరి అనేక మందికి చాటి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆయన ఆఫీస్ నుంచి వచ్చి చాలా అలసిపోయానమ్మాయి, కొంచెం వేడి నీళ్ళు పెట్టు అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని వస్తానని చెప్పాడంట. సరే వేడి నీళ్ళు పెట్టింది, పక్కన పెట్టింది, తర్వాత పిల్లలకి అన్నం కూరలు వండింది పెట్టింది. చూస్తే ఇంకా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆమె కూడా ఒక ముద్ద తిని పడుకుంది. చూసి మరి పొద్దున్నే మళ్ళా నీళ్ళు పెట్టింది. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి తెల్లవారులోనే. అమ్మో బయటకు వస్తే నీళ్ళు కాగా లేదని అడుగుతాడు ఆయన అని చెప్పేసి నీళ్ళు పెట్టింది. ఆ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించింది. మళ్ళీ సాయంత్రం పిల్లలు స్కూల్కి వచ్చారు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు.
మరలా అన్నం కూరలు వండి పిల్లలకు పెట్టింది, నీళ్ళు కాసి పెట్టింది. ఆ రోజంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మరలా మూడో రోజు కూడా ఇదే రొటేషను. సాయంత్రము ఆయన ప్రార్థన గదిలోంచి బయటకు వచ్చారు. అమ్మాయి, నీళ్ళు అయినాయా అన్న. ఏమి నీళ్ళు, ఏం కథ, మూడు రోజులు అయిందండి మీరు ప్రార్థనకి వెళ్ళా. మూడు రోజులు అయిందా? అయ్యే బాబోయ్, త్వరగా పెట్టి నీళ్ళు స్నానం చేసి ఆఫీస్కి వెళ్తాను, నేను సెలవు కూడా పెట్టలేదు అని చెప్పి పరిగెత్త. అంటే మూడు రోజులు ప్రార్థన చేసిన ఇప్పుడే కదా నేను వెళ్ళాను అంటాడు. మనం 5 నిమిషాలు ప్రార్థన చేసి చాలా ఎక్కువ ప్రార్థన చేస్తాం అనుకుంటాం కదా. ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి, మన భక్తి జీవితాన్ని పెంచుకోవాలి, మన విశ్వాస జీవితాన్ని పెంచుకోవాలి అంటే మరి దేవుని వాక్యము మనకెంతో గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. నీ వాక్యము నన్ను బ్రతికించిందని, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించిందని భక్తులు చెప్తారు కదా. ఈరోజు అసలు వాక్యం చదివే క్రైస్తవులనే చూడలేకపోతున్నామండి. తీరిక లేదండి, సమయం లేదండి. దేనికి? అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ వాక్యం చదివే సమయం లేదంట. అందుకే అంటాడు తృతీయోపదేశ కాండము 17:21 చెప్తాడు, తాను బ్రతుకు దినములన్నిటా కూడా ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. వాక్యం చదవని దినాలు ఎన్నున్నాయో, ప్రార్థన చేయలేనటువంటి దినాలు ఎన్నున్నాయో ప్రియ సోదరుడా సోదరి. నువ్వు ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు అంటే దేవునికి దూరం అవుతున్నావు, సైతానికి దగ్గర అవుతున్నావు. ఆ విషయాన్ని గుర్తించవలసినటువంటిదిగా మనం చేస్తూ ఉంటున్నా. కాబట్టి ఇస్కరియతు యూదా, పాపం చేశాను, నిరపరాధి రక్తాన్ని అప్పగించానని చెప్పేసేసి ఆ వెండి రూకలు పడేసి ఉరి పెట్టుకొని తల క్రిందులుగా పేగులు బయటపడిపోయి భయంకరమైనటువంటి మరణానికి గురై ఉంటున్నాడు. అదే తప్పు ఒప్పుకున్నట్లయితే, క్షమాపణ పొందినట్లయితే చచ్చిపోవలసినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఈరోజు చాలామంది మనుషులు చావే సమస్యలకు పరిష్కారం అనుకుంటున్నారు కదండి. దేవుడు తీసుకెళ్ళిపోతేనే ఆ కుటుంబీకులకి ఎంత బాధో కదా. ఒక వ్యక్తిని కోల్పోయామంటే, ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ కుటుంబానికి చాలా సంతోషం, ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు చాలా దుఃఖం, బాధ. అదే కాకుండా మరి ఇష్టానుసారంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కాకుండా, అనుకోకుండా ప్రమాదం వాటిల్ని చనిపోయినటువంటి వారు కాకుండా, చేతుల జీవితాలు నాశనం చేసుకొని ఎవరిచ్చారండి ఈ అధికారం మనకి? ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకే అధికారం ఉంది కదా. ఎందుకు దేవుని యొక్క అధికారాన్ని మన చేతుల్లోకి తీసుకుంటున్నాం? ఆలోచన చేయండి. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే దావీదు గురించి కూడా చాలా చాలా మంచి మాటలు దేవుడు చెప్తాడు కదండి. దావీదు నా ఇష్టానుసారుడు అని చెప్తాడు కదా. ఆలోచన చేయండి, మరి దావీదు ఒకే ఒక తప్పు చేశాడంట. ఆ తప్పును గురించి నాతాను ప్రవక్త తెలియచేసి ఉంటున్నాడు. అప్పుడు ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడో, అప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను పాపము చేసి తిని అని సమూయేలు 2 సమూయేలు గ్రంథం 12:13 ఆ మాటను దావీదు ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తుంటాం. అంతేకాదు 51 దావీదు కీర్తన 5 వచనంలో కూడా అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అని చెప్తాడు. అంటే పాపం మనిషికి ఎప్పుడు యాడ్ అయిందంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే యాడ్ అయింది. దీన్ని ఏమంటారంటే జన్మ పాపము అని అంటారు. పుట్టిన దగ్గర నుంచి చేసేదాన్ని కర్మ పాపము అని చెప్తూ ఉంటారు. 2 రకాల పాపాలు మనిషిలో ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. ఈ పాపము నుండి విడుదల పొందాలి అంటే దేవుని దగ్గర క్షమాపణ పొందాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగాలు ఇవి. అయితే మరి తప్పిపోయిన కుమారుని గురించి కూడా మనకు చాలా చాలా విషయాలు తెలుసండి. తండ్రి ఇంటిలో ఉన్న కుమారుడు దూరదేశము పారిపోయినటువంటి వెళ్ళిపోయినటువంటి కుమారుడు, తిరిగి వచ్చినటువంటి కుమారుడు. ఇక్కడ 3 రకాలుగా అదే కుమారుని గురించి ధ్యానం చేయొచ్చు. తండ్రి ఇంట్లో ఉన్న కుమారుడు సకల వైభవాలతోటి ఉన్నాడు, కానీ
వ్యాపారము చేద్దామని తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటికి తండ్రికి దూరం అయిపోయినటువంటి కుమారుడుగా ఉన్నాడు. అక్కడ రకరకాల వ్యసనాలతో స్నేహితులతో తన యొక్క డబ్బంతా పాడు చేసి దుర్వ్యాపారం చేశాడు. మంచి వ్యాపారం చేయలేదు, పాడైపోయాడు. చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితిలో మరలా తండ్రి ఇంటిని గుర్తు చేసుకున్నాడండి. కొంతమంది ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని గుర్తు చేసుకోరండి, దేవుని నమ్ముకోరండి, దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి ఇష్టపడరండి. మాకు చాలా చాలామంది దేవుళ్ళు ఉన్నారంటారు. దేవుళ్ళు ఎంతమంది ఉంటారండి? ఉన్నవాడు ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోక మనుషులు సతమతం అయిపోతున్నారు. నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన ఒక్కడే యేసు ప్రభువారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్తాడు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందుకు కానీ, భూమి కింద నీళ్ళ ఎందుకు కానీ, ఏ రూపాన్ని చేసుకోవద్దు, సాగిల పడొద్దు, నమస్కారం చేయొద్దు, ఏది వద్దు 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 అని దేవుడు చెప్తాడు. అదే చేయడం మనిషి యొక్క నైజము. ఏదైతే చేయమని చెప్తాడో అది చేయరండి. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పిపోయిన కుమారుడి కంట పందులు తినే పొట్టు కూడా దొరక్క పందులు తోసేసినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని ఒప్పుకుందాం అనుకున్నాడు. బయలుదేరాడు. దూరం నుంచే తన తండ్రి చూశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మరి తిరిగి రావడమే గొప్ప ధన్యత, గొప్ప విందు కూడా చేయించాడండి. ఈయన కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు అని చెప్తాం. కాబట్టి లోకంలో పాపములో పడి చెడి పతనం అయిపోతూ ఆరునగ్నికి జోగుతున్న నీవు ప్రియ సోదరుడా, సోదరి, ఈరోజు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన వైపు తిరిగినట్లయితే తండ్రి ఇంట్లో ఉన్న భాగ భాగ్యాలన్నీ కూడా పరలోకపు సౌదాన్ని నువ్వు పొందుకోగలవని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయినటువంటి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే నేను తప్పు చేశాను, పాపం చేశానని ఒప్పుకున్నారో వారి జీవితాల్లో మేలు పొందారు ప్రభు. నా తండ్రి భక్తులయ్యారు ప్రభు. భ్రష్టుల్ని భక్తులుగా చేయడమే నీ కర్తవ్యం కనుక ప్రభు, అయ్యా భ్రష్టులైపోయిన పిల్లలారా తిరిగి రండని మీరు చెప్తున్నారు ఎస్సయ్యా. వారి జీవితాల్లో ఎవరెవరు ఏ రీతిగా వారి పాపాలు వారి అవధేయతలు ఒప్పుకొని ఉంటున్నారో, ఫరో నేను పాపం చేస్తానని ఒప్పుకుంటున్నాడు, ఆకాను నేను పాపము చేసినది నిజమని చెప్తూ ఉంటున్నాడు, బిలాము కూడా నేను పాపం చేస్తానని చెప్తున్నాడు, అయ్యా సౌలు జీవితంలో, నాయన ఇస్కరియత యూదా జీవితంలో, మరి దావీదు తప్పిపోయిన కుమారుడు విషయాల్లో ప్రభు వారు ఒప్పుకున్నారు కనుక మేలు పొందారు ప్రభు. నా తండ్రి అయ్యా కప్పుకుంటే మేలు పొందేవారు కాదు ప్రభు. నా తండ్రి మా జీవితాల్లో మేము మేలు పొందాలి అంటే ఒప్పుకొని విడిచిపెట్టమంటున్నావు, దేవుని కనికరాన్ని పొందుతారంటున్నావు, దేవుని దయకు దేవుని దీవెనకు పాత్రలుగా ఉంటారని మీరు తెలియచేస్తున్నారు కనుక ఈ వర్తమానం అనేక మంది బిడ్డలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని, వారి సమస్యలకు వారి అనారోగ్యాలకు వారి బలహీనతలకు జవాబిచ్చి నీ మీద ఆనుకొని పూర్ణ శాంతి గల వారుగా ఉంటకు సహాయం చేయమని ఏసేపట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.